ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలామంది సో ఆల్రెడీ ఓఎంఆర్ సీట్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, కానీ సో మన కానిస్టేబుల్ సంబంధించి ఓఎంఆర్ సీట్ అనేది సో 2 డేస్ బ్యాక్ అయితే రాలేదన్నమాట. సో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. సో మళ్ళీ మనకు అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఫెయిల్ అయిన అలాగే పాస్ అయిన క్యాండిడేట్ మీ యొక్క ఓఎంఆర్ సీట్ని మీరు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఒక్క నిమిషంలో, జస్ట్ 1 సెకండ్, ఒకే ఒక క్లిక్తో మీరు మీ మొబైల్లోనే మీకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సీట్లో సో మీరు ప్రాథమికకి చూసిన తర్వాత కూడా సో ఇందులో ఎక్కువ మార్కులు వస్తున్నాయి. సో మనకు సో నేను రిలీజ్ చేసినటువంటి సో ఆ పీడిఎఫ్లో మీ యొక్క నంబర్స్ లేవు, ఇలా చాలామందికి ఇలానే జరిగిందన్నమాట. సో ఇందులో మీ యొక్క నెగిటివ్ మార్కులు పోగా క్వాలిఫై మార్కులు వస్తున్నాయి, బట్ అందులో నంబర్స్ కనిపించడం లేదు. ఒకసారి మీరు మళ్ళీ ఇంకొకసారి మీ యొక్క పీడిఎఫ్ ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఎలా డౌన్లోడ్ చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అందుకోసం మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సో పఫిన్ బ్రౌజర్ అయినా, లేదా వెబ్ బ్రౌజర్ అయినా, లేదా క్రోమ్ బ్రౌజర్ అయినా, ఏదైనా సరే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు సో TSLPRB అని అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫస్ట్లోనే ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుందన్నమాట, TSLPRB అని. సో వన్స్ మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకు సో మరొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అకాడమిక్ సంబంధించిన మనకు సో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు డౌన్లోడ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి రిజల్ట్స్ ఓఎంఆర్ సీట్ ఆన్సర్ షీట్ అనమాట. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక్కడ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉంది కదా, వన్స్ దీనిపైన ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. సో చాలామంది మర్చిపోయి ఉంటారు, సో వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు. తెలియకపోయినా చాలా సింపుల్ అనమాట, ఫర్గోట్ పాస్వర్డ్ కొట్టేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ కొట్టేసి కూడా మీరు వేరే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మన ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సో ఈ సైన్ ఇన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓఎంఆర్ డౌన్లోడ్ ఓఎంఆర్ సీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పీసీ అండ్ ఎస్ఐ సంబంధించి 2 సీట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే కానిస్టేబుల్ ఓఎంఆర్ సీట్ పైన డౌన్లోడ్ చేయండి. సో మీకు కంప్లీట్గా సో అక్కడ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో మీకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది, సో మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఏ విధంగా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మీకు ఓఎంఆర్ షీట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో మనకు వెబ్సైట్ అయితే కొంచెం లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అందులో ఓపెన్ కావడం లేదు, సో చాలా ఫాస్ట్గా రావడం లేదన్నమాట. సో మీకు సర్కిల్లో ఉన్నటువంటి నెట్వర్క్ను బట్టి సో ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క ఓఎంఆర్ షీట్ని విధంగా డౌన్లోడ్ చేసుకోండి అన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్గా ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.